ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. వైసీపీ నేతలపై టీడీపీ ఆరోపణలు ఖండించిన వైసీపీ నాయకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో పోలీస్ స్టేషన్ ప్రారంభం. సిఐగా ప్రశాంత్ కుమార్ బాధ్యతలు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. ఆజాదుగా అమృత ఉత్సవ్ ఘనంగా జరుపుకోవాలని జిల్లా బీసీ అధ్యక్షులు చంద్రపతి పిలుపు. సీఎం జగన్మోహన్ రెడ్డిని మంత్రి అప్పలరాజుని తెదేపై నేతలు బుద్ధ వెంకన్న గౌత శిరీషలు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ స్థానిక వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుద్ధ వెంకన్న బుద్ధిలేని వెంకన్నగా మాట్లాడుతున్నారని శ్రీకాకుళం జిల్లా పలాసలో పలాస కాశీబుగ్గ చైర్మన్ బల్లా గిరిబాబు మండిపడ్డారు. పలాసలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో భూ కబ్జాల అంశమై తెదేపా నాయకుల ఆరోపణలు వాస్తవాలు లేవని మున్సిపల్ చైర్మన్ కొట్టివారేశారు. తెదేపా ప్రధాన కార్యకర్తల పేరిట బినామీల పేరిట ప్రభుత్వ స్థలాలు కొట్టేలేదా అని ప్రశ్నించారు. గుడి కాల్చేసి పెట్రోల్ బంకులు చెరువులు కబ్జా చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ప్రతిసారి మంత్రి సుధీర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న గౌతు శిరీష మానసిక నైరాశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పలాసా నియోజకవర్గంలో పలాసా కాశీబుగ్గ పురపాలక సంఘంలో తెలుగుదేశం నాయకులు బుద్ధ వెంకన్న గారు గౌతు శిరీష గారు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన మా మంత్రివర్యులు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు పైన మరి లేనిపోని మాటలు ఆడుతూ ఒక మా మంత్రివర్యులని ముఖ్యమంత్రిని గౌరవించకుండా మతిలేని మాటలు ఆడడం ఆశాస్పదంగా ఉంది. బుద్ధ వెంకన్న గారు మరి దొంగే దొంగ అన్నట్టు అరిచి తన మాటలు చూస్తే పలాస నియోజకవర్గంలో భూదందాలని చెప్పి అతను మరి మాట్లాడారు. భూదందాలు మరి అలాగే గౌతు శిరీష గారు అయితే మరి మానసిక నిస్పృహతో ఆవిడ మాట్లాడుతున్నారు. ఏమిటి మాట్లాడుతున్నారో ఆవిడకి అర్థం అవడం లేదు. మరి మీ కార్యకర్తలు టైంలో మీ నాన్న టైంలో ఈ పలాసా నియోజకవర్గంలో ఎన్ని భూదందాలు చేశారు, ఎంతమంది బినామీలు పెట్టి ఆక్రమణ చేశారు, మీ కార్యకర్తలు ప్రధానమైన కార్యకర్తలు ఈ మున్సిపాలిటీలో ఎన్నెన్ని స్థలాలు ఆక్రమణ చేశారు, మా దగ్గర లిస్టులు రెడీగా ఉన్నాయి, చర్చకు సిద్ధమా రండి. మళ్ళీ మీ నాన్న టైంలో బినామీలు పెట్టుకొని మీ కార్యకర్తలే ఈ కార్యక్రమాలన్నీ చేశారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు బుద్ధిలేని వెంకన్నగా పలాస వచ్చి మరి భూదొంద దొంగే దొంగ అన్నట్టు అరిస్తే నమ్ముతారా జనము? మరి శిరీష గారు 2 నెలలకో 3 నెలలకో వచ్చి మరి దొంగ వచ్చి పలాస వచ్చి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి పశువులని కార్యకర్తలు కుక్కలని విమర్శించడం, మరి మరి కుక్కలు అంటే పశువులు అంటే మరి మీరు కూడా ఈ నియోజకవర్గంలో గతంలో విభిన్న పదవులు మీ నాన్న చేశారు, మీరు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు, మరి మీరు ఈ నియోజకవర్గం తరపున చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కుక్కలు అంటే మరి మీరు కుక్కలే అవుతారు. మా మంత్రి గారి ఇంటి దగ్గర 4 కుక్కలు ఉన్నాయి పెంపకం, ఒక్క కుక్కపాటి మీరు విలువ చేయరు మా మంత్రి గారికి మీరు విమర్శిస్తున్నారు, మా మంత్రి గారి గోరుపాటి విలువలు మీరు చేయరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని అంబాజీపేటలో జిల్లా అడిషనల్ ఎస్పీ లతామాధురి ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన సర్కిల్ కి మొదటిగా సిఐగా ప్రశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే కొత్త భవనాన్ని నిర్మిస్తామని అడిషనల్ ఎస్పీ లతామాధురి తెలియజేశారు. సర్కిల్ పరిధిలో 4 మండలాలు ఉంటాయని అంబాజీపేట పీగన్నవరం అయినవెల్లి నగరం మండలాలు స్టేషన్లో సర్కిల్ పరిధిలోకి వస్తాయని అడిషనల్ లతామాధురి తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీక అమృత్ మహోత్సవాల్లో భాగంగా భారత ప్రధాని పిలుపు మేరకు జాతీయ జెండాను 13 నుండి 15వ తేదీ వరకు ప్రతి చోట భారత పౌరులు ఎగురవేయాలని అన్న ఆదేశంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్లో
సంఘ సభ్యులతో జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే దేశంలో 55% ఉన్న బీసీ ప్రజలు ఇప్పటికీ అభివృద్ధి చెందకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆగస్టు 2-3 తేదీలలో న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిపిన చలో ఢిల్లీ ధర్నా జయప్రదం జరిగిందని తెలిపారు. 75 సంవత్సరాలు స్వాతంత్ర వజ్రోత్సవాలు పాల్గొంటున్న సందర్భంగా 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా వెంటనే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మన మన గౌరవ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆజాదికి అమృతోత్సవ సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరములు పూర్తయితుంది. ఎంతో మంది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళ చేతుల నుంచి విడిపించి ఇచ్చారు. దీనికి మహాత్మా గాంధీ మొదలగు వారు అతి పెద్ద వ్యక్తులు పోరాడారు. ఆఖరికి గాంధీ గారి నాయకత్వంలో ఈ స్వాతంత్రం మనకు లభించింది. తర్వాతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రాసుకున్నాం. మన పరిపాలన ఈ యొక్క ప్రజాస్వామిక రాజ్యాంగము ప్రజాస్వామిక దేశంగా లౌకిక రాజ్యంగా భారతదేశం వెలిసింది. ఈ యొక్క ఎల్లవేళ ఈ యొక్క ప్రజాస్వామ్యము లౌకిక తత్వము ఎల్లవేళ ఉండాలని అలాగే ఈ యొక్క రిపబ్లిక్ ఎప్పుడున్నో కలకాలం ఈ యొక్క భారతదేశం రిపబ్లిక్ దేశంగా ఉండాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం ద్వారా కోరుతున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే 50% ఉన్నటువంటి బీసీలు ఈ రోజుకి అభివృద్ధి పొందలేదు. 50% ఉన్న బీసీలు ఏ రోజైతే అభివృద్ధి పొందుతారో ఆ రోజే ఈ భారతదేశం అభివృద్ధి పొందినట్లు లెక్క. ఈరోజు భారతదేశం వెనుకబడి ఉన్నది కారణం అంటే బీసీలు అభివృద్ధి పొందలేదు కాబట్టి. కాబట్టి ఇప్పటికైనటువంటి భారతదేశ ప్రధాని అతను బీసీ అని చెప్పుకుంటున్నాడు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు జనగణన బీసీల తాలూకు ఎంతమంది దేశంలో ఉన్నారు జనగణన ఈ రోజు జరగలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మెలియాపుట్టి మండల కొసమాల గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు అంకడాల లక్ష్మీనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మెలియాపుట్టి మండల కేంద్రంలోని దుక్కరాజన్న రెడ్డి స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణనందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల ప్రాంగణంలోని అధ్యాపకులతో కలిసి త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఈశ్వరమ్మ ఉదయ్, జడ్పీటీసీ ఎండయ్య, అడ్వకేట్ వేణుగోపాల్, మధు, మండలంలోని ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ పిత మహాత్మా గాంధీ గారికి ఇక్కడ అందరి తరపున ఇక్కడ రైతుల దగ్గర ఇక్కడ ఉన్న ప్రజల దగ్గర స్వాతంత్రం మనకు చాలా అవసరం. స్వాతంత్రం లేంటే మనకి ఈ బానిసత్వం విముక్తి కలిగించాలని ఒక మంచి మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఎంతో కొంచెం డబ్బులు కూడా కలెక్ట్ చేసి మన జాతి. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శివకుమార్ పనితీరుపై సీతంపేట ఐటీడీఏపీఓ నవ్య మండిపడ్డారు. శుక్రవారం మెలియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఐటీడీఏపీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి సిబ్బందిపై ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. గతంలో వైద్యాధికారికి సోకాజ్ నోటీస్ జారీ చేశామన్నారు. వైద్యాధికారి పనితీరు మారకపోతే
శాఖపరమ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆజాదిక గౌరవ యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటి వద్ద వారి యొక్క జెండాను ఆ నెలకొల్పారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా శాంతియుత ర్యాలీతో చేసిన కార్యక్రమం ప్రజల యొక్క మన్ననలను పొందిన ఒక్క రోజులోనే మున్సిపాలిటీ సిబ్బంది వారి యొక్క పార్టీ జెండాలను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జెండాలను తీయించే శ్రద్ధ ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ కి రోడ్డుకు మధ్యలో వెలిసిన ఫ్లెక్సీలను తీయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అన్యాయంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సిబ్బంది ఈ ఉదయం నడుచుకున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో జీరో అవ్వచ్చు, కానీ ఈనాడు ప్రతి పౌరుడి ఇంటి మేడ మీద త్రివర్ణ పతాకం ఎగురుతుంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగతనుల తాలూకా త్యాగాలపైన నిర్మితమైంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ వారు తీవ్ర అన్యాయానికి గురి చేశారన్నది ఇందుమూలంగా తెలియజేసుకుంటాం. ప్రజలారా ఇది గమనించండి, ఇప్పుడుండే పాలకవర్గం తాలూకా నియంత్రణతో పోగొట్టి మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ వారిగా మాకు ప్రజల తాలూకా సౌఖ్యాలన్న ఎల్లవేళ మేము కాన్షియస్గా ఉన్నాము. మాకు చెప్పి మేము కానీ ప్రభుత్వాల తాలూకా అవసరాలకి స్పందించకపోయేటప్పుడు వారు కానీ చర్యలు ఈ విధంగా చేస్తుంటే అది ఏమాత్రమైనా సరే కొంతవరకు రీజనబుల్. మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా తెల్లవారేసరికి మా కాంగ్రెస్ పార్టీ జెండాలు అవి యథేచ్ఛగా పీకు పారేసి కాంగ్రెస్ పార్టీని తీవ్రమైన అగౌరవానికి గురి చేశారు. దీన్ని ఖచ్చితంగా కూడా దాని తాలూకు పర్యవసానాలు ఖచ్చితంగా ఇప్పుడున్న పాలక వర్గానికి ఉంటుందని ఇందుమూలంగా ఐఎంసీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఒక వార్నింగ్గా మేము చెప్తున్నాం. తక్షణమే మీ నడవడికను మార్చుకోవాలని చెప్పి ఇందుమూలంగా ఒకసారి మరొకసారి వార్నింగ్ ఇస్తున్నాం. ఇది అప్రజాస్వామ్యానికి చర్య. ఇవాళ 75 సంవత్సరాల వజ్రోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రజల యొక్క కాంగ్రెస్ త్యాగతనుల యొక్క పునాదుల మీద మనం అందరూ ఈరోజు ఈ సౌఖ్యాలన్నీ అనుభవిస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడున్న పాలక వర్గం, ఇప్పుడున్న కమిషనర్ కానీ, ఇప్పుడున్న మున్సిపల్ సిబ్బంది కానీ ఖచ్చితంగా దీని బాధ్యత వహించవలసిందిగా మేము ఇందుమూలంగా డిమాండ్ చేస్తూ మరి ఒకసారి పాలక వర్గానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. రాజకీయాలు ఎప్పుడూ కూడా ప్రజల కోసమే పనిచేయాలి. నియంతృత్వ పోకుండా ఈ భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అటు మీకు మరి ఎంతటి బలం ఉన్నా సరే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఈ చాగదమల పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా ముందుకు వస్తాము. ఇందుమూలంగా వారి తాలూకు ఇవాళ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ నాయకులు భూదందాల అంశంపై కాశీబుగ్గలోని గాంధీ విగ్రహ వేదికగా తెలుగుదేశం పార్టీకి బహిరంగ చర్చకు ఆహ్వానించారు. ఇందులో భాగంగా జోరువాన కురుస్తున్నప్పటికీ వైసీపీ నాయకులంతా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. నాయకులు భూ ఆక్రమణకు పాల్పడ్డారని, మంత్రి షిదీర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా వైసీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తెలుగు దొంగలు అని రాసి ఉండడంతో తెదేపా నాయకులు ఎందుకు వస్తారని జంట పట్టణ వాసులు గుసగుసలాడుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమం అవుతుందే తప్ప బహిరంగ చర్చా వేదిక ఎలా అవుతున్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనా భూ కబ్జాలు అయిపోయి అంటే మీ దగ్గర ఉన్న డేటా తీసుకురండి, మేము బహిరంగ సవాలు చూస్తున్నాం, మేము మా డేటాతో వస్తాం అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ గాంధీ మహాత్ముడి సాక్షిగా ఈ వేదిక వద్దకు వచ్చి మీకు ఇసు సవాలుకి మేము టైంకి 9:30 ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పటికీ మీరు ఎవరు కూడా రాలేదు. ఇక్కడ కబ్జాలు ఎవరు జరుగుతున్నాయి? ఇక్కడ ఈ నియోజకవర్గంలో డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు నాయకత్వంలో కొందరు యువకులు ఒక స్వచ్ఛందంగా వారి
చక్కని లేఅవుట్ చేసుకొని చక్కని పర్మిషన్తో తెచ్చుకొని ఆర్థికంగా సొంతగా అన్ని పర్మిషన్ తెచ్చుకొని బలపడుతుంటే అలాంటి చూసి ఓర్వలేక వాళ్ళు ఆర్థికంగా బలపడితే వీళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి అలాంటి పర్మి అన్ని పర్మిషన్లతో ఉన్న లేఅవుట్లు కూడాను తప్పు తావు పట్టించి తప్పు మార్గంలో చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి అసలు దోచుకొని ఈరోజు చెరువుల్లో ఇల్లులు కట్టినోడు ఎవరు, అలాగే డిపట్ట భూముల్ని గిరిజన భూముల్ని అలాగే చెరువుల్లో స్కూల్ కట్టుకున్న వెళ్ళి స్కూల్లో ఈరోజు దాగున్నారు కానీ ఇక్కడికి రాలేదు. మరి స్వయాన అందరికీ మన హిందూ భగవంతుల్ని పూజించే దేవుళ్ళనే తోలికేసి పెట్రోల్ బంకులు కట్టుకుంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తులేమో ఈరోజు సభ్యాల గురించి మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఇప్పటికైనా మేము ఇంకా ఉంటాం, మేము అందరం ఉన్నాము. మీరు ఇప్పుడు రండి, మీ దగ్గర ఉన్న డేటా పట్టుకొని రండి, మీదున్న చూపించండి. బహిరంగ సవాళ్ళు తీస్తున్నాం, ఏదో తప్పు దావులు పట్టించి ప్రజల్ని ఏమో నమ్మించి మీరేదో అధికారంలోకి వస్తామంటే ప్రజలు మిమ్మల్ని తీపొట్టి ఈరోజు దూరం పెట్టారు. తప్పుడు మార్గాలు ఎంచుకోకండి, ఇప్పుడు కూడా టైం ఉంది. ఈ బహిరంగ సవాళ్ళు మేము తీసుకున్నాం, ఇక్కడ రండి. పండలు మాయమైపోయాయి. డాక్టర్ టీ అప్పలరాజు గారు మినిస్టర్ గా ఉన్నారు, ఆయన మీద ఏదో బుర్ర చల్లాలి ఏదో మాట్లాడియాలన్న ఉద్దేశంతో మీరు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. దానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు తరుడు పార్టీ, మీ హయాంలో ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతో మంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు తరుడు పార్టీ సంబంధించినటువంటి అధికారులు ఎవరినైనా తీసుకుని రండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆగస్టు 15 పురస్కరించుకుని పంచాయతీ కార్యాలయం వద్దకు అధికారులు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు రావాలని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ ఆగస్టు 15న జెండా వందనం ఘనంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి సమయంలో పలు చోట్ల ఆవులు సంచరిస్తూ వ్యాపారస్తులను ఇబ్బందులు పెడుతూ వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయని, వీటిని యజమానులు తీసుకుని వెళ్ళకపోతే ఆగస్టు 16వ తేదీ నుంచి గోశాలకు తరలిస్తామని చెప్పారు. 25వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ ప్రజలకు మన ప్రీతం ఎమ్మెల్యే గారికి, జడ్పీటీసీ ఎంపీపీ మా సర్పంచ్, వార్డు సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రేపు జరగబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ నందు ఘనంగా చేయడానికి మా పాలకవర్గం అంతా కూడా నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న ఈ కొట్నీస్ హాస్పిటల్ దగ్గర నుంచి కాంప్లెక్స్ వరకు ఉన్న షాపులన్నిటికీ కూడా ప్రతి షాప్కి కూడా ఒక జెండా మా పంచాయతీ సిబ్బంది చోటే కర్ర కూడా తీసుకుని వెళ్ళి కట్టి ప్రతి షాప్ మీద కూడా జెండాలు ఎగిరేటట్టు చర్యలు తీసుకుంటున్నామని ఆలోచన వచ్చింది, ఆలోచన చేశాం. అలాగే గ్రామంలో ప్రతి వార్డు మన వార్డు సభ్యులు కానీ అందరూ కూడా అన్ని సచివాలయాల్లో కూడా ఆయా కనసండ్ వార్డు సభ్యులతోటి సచివాలయాల పైన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జెండా వందన కార్యక్రమం కూడా సర్పంచ్ గారితో ఎగరవేయబడుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. గ్రామ పంచాయతీ నందు పెద్ద ఎత్తున గ్రామ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 15వ తారీఖున చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే దేశభక్తి గీతాలు మన గ్రామంలో ఉన్న పెద్దల యొక్క సందేశాలు స్వాతంత్ర దినోత్సవం గురించి జరుగుతుంది. ఈ కార్యక్రమం వాలంటీర్లు అందరూ కూడా పాల్గొంటారు. ప్రతి సభ్యులు కూడా అటెండ్ అయ్యి గ్రామస్తులతో పాటు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని, అలాగే మనం గ్రామంలో ఇటీవల పందులు కుక్కలు కోతులు ఇవి అలాగే గ్రామంలో వీధుల్లో పశువులు కూడా రోడ్ల మీద ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పశువులను కూడా 15వ తర్వాత 16వ తారీఖు నుంచి పందుల్ని కుక్కల్ని ఏరివేసే కార్యక్రమం, వాటిని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏంటి అనేది కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. వాటిని కూడా వెంటనే మేము ఆచరణలో పెడుతున్నాం. తప్పనిసరిగా ఇది కార్యక్రమం సక్సెస్ చేస్తాం. కాకపోతే ఇందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక తమ వంతు మాకు సహకరించాలని చెప్పేసి బాధ్యతతో మెలగాలని వారికి కూడా కోరుతూ ప్రార్థించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఎక్కడైనా ఏమైనా ఆక్రమణలు ఉన్నా సరే మాకు తెలియపరిచినట్లయితే మేము తీసివేయడానికి కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఈ గ్రామాభివృద్ధికి చాలా రేపు రాబోయే కాలంలో మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. అన్ని చోట్ల డ్రైన్లు వేయిద్దామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు.
ఎక్కడెక్కడ అవసరమైంది ఉన్నదో ప్రజల సహకారంతో అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నారు. వాటికి కూడా ఈ గ్రామ పంచాయతీ తరఫున మేము కూడా తయారు చేసి ఆయన నోటీసులో పెట్టి ఆయన యొక్క అండదండలతో ఆయన యొక్క సహకారంతో ఇప్పటి వరకు మాకు ఇచ్చిన ఆయన దన్నుతోటి ఈ పంచాయతీ అభివృద్ధికి మేము ఎంతో కృషి చేస్తామని దీనికి మీరందరూ సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జి కొత్తపల్లి గ్రామంలో ఆదర్శ కాలేజీ ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థులతో 300 అడుగుల జాతీయ జెండాను గ్రామంలో గల భారతమాతకు జై అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దేశ నాయకులను ఎవరూ మరవకూడదనే ఉద్దేశంతో విద్యార్థులతో దేశ నాయకుల వేషధారణ రూపొందించారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆదర్శ కాలేజీ యజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి జెండా ఎగరాలి అనే నినాదంతో భారతదేశంలో ఉన్న ప్రతి స్కూల్స్ కాలేజెస్ అందరితోటి కూడా ఈ యొక్క జెండా పండగని ప్రతి ఇంటి మీద జెండా ఉండాలి అనే నినాదంతో పనిచేయాలని చెప్పారు. ఆయన పిలుపు మేరకు ఆదర్శ కాలేజీ ఫార్మసీ ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు స్టాఫ్ అందరూ కూడా ఈరోజు 300 మీటర్లు పడవున్న ఒక జాతీయ జెండాని కొత్తపల్లిలో ఉన్న కాలేజీ ప్రాంగణం నుంచి మొదలయ్యి అక్కడ సిడి సాయిబాబా గుడిదాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పిహెచ్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడి నుంచి గోపీకృష్ణ థియేటర్ మీదుగా ఇక్కడ ర్యాలీగా సాగింది. దీంట్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి ఈ యొక్క ఫంక్షన్ని భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా 75 సంవత్సరాల్లో మన దేశం సాధించిన ప్రగతి అభివృద్ధి ఏంటి, అలా ఈ అభివృద్ధి సాధించడానికి ఎంతో మంది మహనీయులందరూ కూడా వాళ్ళ జీవితాలను భారతదేశ స్వతంత్రం కోసం అర్పించారు, వాళ్ళు ఎవరెవరు అనే దాన్ని ప్రతి పౌరుడికి తెలియజేసి మనం బతకడం కాదు ప్రజల యొక్క బతుకు కోసం మనం కూడా త్యాగం చేయాలి, ప్రతి పౌరులోనే కూడా త్యాగ గుణం అనేది ఉండాలి అనే నినాదంతో ఈ యొక్క కాన్సెప్ట్ మొదలెట్టాము. మన దేశానికి స్వతంత్రం పాల్గొన్న చాలామందిలో ఉన్న ప్రముఖుల యొక్క వేషధారణతో హై స్కూల్ పిల్లలందరూ కూడా ఊరంతా తిరిగి వీళ్ళందరూ కూడా మన దేశానికి స్వతంత్రం తెచ్చడానికి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం పట్టణంలో స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా భారీ జాతీయ పతాకంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలో స్థానిక జూనియర్ కళాశాల మైదానం నుండి వినాయక సర్కిల్ వరకు బోలో భారత్ మాతాకి జై వందే మాత్రం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతూ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నేతలపై టీడీపీ ఆరోపణలు ఖండించిన వైసీపీ నాయకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో పోలీస్ స్టేషన్ ప్రారంభం. సిఐగా ప్రశాంత్ కుమార్ బాధ్యతలు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. ఆజాదుగా అమృత ఉత్సవ్ ఘనంగా జరుపుకోవాలని జిల్లా బీసీ అధ్యక్షులు చంద్రపతి పిలుపు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.